హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తిలక్ టికెట్ బిగ్ బాస్లో ఇప్పటివరకు ఈ వారం నామినేషన్లో ఏడుగురు సభ్యులు ఉండగా అండ్ ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్ ప్రకారం చూస్తే అత్యల్ప ఓటింగ్ శాతం మాత్రం ఆర్యానా గ్లోరీకి వస్తుందిగా మనకు తెలుస్తుంది అండ్ చాలా వరకు పోల్స్ ఎస్ఎంఎస్ పోల్స్ అండ్ అలాగే అండ్ ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ ఓటింగ్ లిస్ట్లో ఆర్యానా గ్లోరీకి తక్కువ ఓట్లు వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది అండ్ దేవి నాగవల్లికి కూడా తక్కువ ఓటింగ్ వస్తుంది అండ్ వీళ్ళిద్దరి మధ్యలోనే ఓటింగ్ అనేది నువ్వా నేనా అన్నట్టుంది అయితే మొత్తం మొత్తానికైతే చాలా తక్కువ ఓటింగ్ మాత్రం ఆర్యానా గ్లోరీకి వస్తుంది అండ్ ఈ వారం గంగవ నామినేషన్లో లేదు కాబట్టి మిగతా సభ్యులకు కూడా ఇంటి సభ్యులకు కూడా మంచి ఓటింగ్ అయితే వస్తుంది అండ్ ఇప్పుడు బయటపడ్డ ఓటింగ్ లిస్టులు అండ్ కొన్ని వెబ్సైట్ల అనాలిసిస్ ప్రకారం మొత్తానికైతే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఓట్లు మాత్రం ఆర్యానా గ్లోరీకి అండ్ వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అండ్ ఈ వారం మనకి చూసినట్లయితే టాస్క్లు బాగానే ఆడుతుంది ఆర్యానా గ్లోరీ కానీ ఓటింగ్ మాత్రం చాలా తక్కువగా ఉంది ఎందుకంటే తను ఎక్కువగా చాలా మందికి తెలియకపోవడం ఒకటి చెప్పుకోవచ్చు అండ్ అలాగే పర్ఫార్మెన్స్ లో కూడా ఇప్పుడు థర్డ్ వీక్లో తను పర్ఫార్మెన్స్ బాగా చేసినా కానీ ఫస్ట్ టూ వీక్స్ కూడా కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసినట్లయితే బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం అతి తక్కువ ఓటింగ్ మాత్రం ఆర్యాన గ్లోరీకి అయితే వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అండ్ ఆర్యాన గ్లోరీ ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి అండ్ మనం ఇప్పటివరకు చూసినట్లయితే రెండు వారాలు కూడా ఫస్ట్ వీక్ సూర్యకిరణ్ గారు ఎలిమినేట్ విషయంలో కొని అలాగే నెక్స్ట్ సెకండ్ వీక్ మనకి కరాటి కళ్యాణ్ విషయంలో కూడా మనకి మన ఎనాలిసిస్ మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ అయింది అండ్ ఈ వారం కూడా మనకి ఆర్యానా గ్లోరీ ఎలిమినేట్ అవ్వక తప్పదుగా తెలుస్తుంది అండ్ అలాగే మా అనాలసిస్ అయితే ఇది అండ్ మాకు తెలిసిన ఓటింగ్ సిస్టమ్ ప్రకారం అయితే మేము చెప్తున్నాం అండ్ ఈ వారం బిగ్ బాస్ నుంచి ఆర్యానా గ్లోరీ ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే ఎస్ అని అవ్వదు అనుకుంటే నో అని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి